అందుకే మరి ఎత్తారు. ఆటో చూస్తాను చూసుకుంటాను. వచ్చిన పాపలు అయితే ఇప్పుడు రైట్ ఇట్నుంచి వెళ్ళి అటు పక్క ఉండే అక్కడ ఇండ్ల ఉంటే అక్కడ సూర్యుడు అక్కడ అంతేగాని అక్కడ ఏం క్లియర్ అయిపోయింది అంతా చేంజ్ చేసిన ఇప్పుడు వాటర్ అవసరం ఇక్కడ పోతున్నాయి.
కానీ తీసుకుపోయి అక్కడ ఆ గ్రౌండ్ ఈ వాటర్ స్టోట్ల వీళ్ళు వాడుకున్న వాటర్ వీళ్ళు ఇళ్ళ కొంచెం క్లియర్ అయితే కొంచెం మన ప్రెషర్ తగ్గి వాటర్ వెళ్ళిపోతూ ఉంటుంది. ఇయ్యాల కాదు అన్న దీని వరకు ముట్టుకుంటలేను, ఎందుకంటే దాని తర్వాత మళ్ళీ అక్కడ లాస్ట్ లైన్ ఎగిడి వరకు అయితే నేను ఇప్పుడు కొత్త పైపులు అయితే శాఖ మంత్రివర్యులు కేటీఆర్ గారు ప్రారంభించినటువంటి ప్రతిష్టాత్మకమైన కార్యక్రమం పట్టణ ప్రగతి కార్యక్రమంలో ఇది 4వ రోజు. ముందుగా ఈ 4వ రోజులో స్పెషల్ డ్రైవ్లో 5 వార్డులను పెట్టడం జరిగింది. 9, 10, 25 మరియు 47, 48. అందులో ముందుగా ధరూర్ క్యాంప్ అయిన 9వ వార్డుకి రావడం జరిగింది. ఇక్కడ ముఖ్యంగా పనులు జరుగుతున్నాయి, ఎందుకంటే ఇది అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఎక్కువగా ఉన్నాయి ఈ ప్లేస్లో, ధరూర్ క్యాంప్లో ఉన్నాయి. అలాగే ఎస్ఆర్ఎస్పి ల్యాండ్స్ కూడా చాలా వరకు ఉన్నాయి. అందులో బుషెస్ కటింగ్ అని ప్రొద్దునుంచే అవి జరుగుతున్నాయి, పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. మా మున్సిపల్ స్టాఫ్ కూడా చేరుకొని వేగవంతంగా పనులు మొదలుపెట్టారు. అలాగే ఇక్కడ వాటర్ ట్యాంక్ ఉంది మన ధరూర్ క్యాంప్లో. హౌసింగ్ బోర్డ్ కాలనీస్కి మరియు పార్ట్ ఆఫ్ వాణినగర్కి సప్లై చేసే 1,30,00,000 లీటర్ల కెపాసిటీ గల వాటర్ ట్యాంక్ ఇక్కడ ఉంది. దీన్ని సందర్శించడం జరిగింది. అలాగే ఇక్కడ నుంచి వాటర్ ఎక్కడ వరకు ఫిల్టర్ అవుతున్నాయి, ఆ సెడిమెంటేషన్ అంతా మన అధికారులను అడిగి కనుక్కోవడం జరిగింది. మరియు
ముఖ్యంగా అన్ని వార్డుల్లో చూసుకున్నట్టయితే శానిటేషన్ సమస్యనే ఎక్కువగా ఉంది. శానిటేషన్ కానీ అలాగే ఖాళీ ప్లేసెస్లో బుషెస్ కానీ ఆ సమస్యనే ఎక్కువ తెలుపుతున్నారు ప్రజలు. అలాగే డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ కూడా, ఎందుకంటే మేము మొదటగా దృష్టి పెట్టింది కూడా పారిశుద్ధ్యం పైననే. అలాగే వర్కర్స్ కూడా వేగవంతంగా పనులు చేస్తున్నారు, ముందుగానే అక్కడికి చేరుకొని మా కమిషనర్ గారు కానీ అలాగే డీఈ వాళ్ళు కానీ శానిటేషన్ స్టాఫ్ అందరూ కూడా ఎప్పుడూ అలర్ట్గా ఉండి పనులు చేస్తున్నారు. మరియు ప్రజలందరికీ కూడా నేను కోరేది ఒకటే, తడి చెత్త పొడి చెత్తను వేరు చేయండి. ఆ చెత్త బుట్టలు త్వరగానే డిస్ట్రిబ్యూట్ చేస్తాం మేము త్వరలోనే. గ్రీన్ కలర్ది బ్లూ కలర్ది రెండు, ప్రతి ఇంటింటికి హౌస్ నెంబర్స్ని బట్టి ఖచ్చితంగా ఒక జత చెత్త బుట్టలు వస్తాయి. తడి చెత్త పొడి చెత్తను వేరు చేసి ఇవ్వండి. మా మున్సిపల్ వాహనం మీ ఇంటి ముందుకే వస్తుంది, ఇంటి ముందుకు వచ్చినప్పుడు మీ చెత్తను అటు ఇటు పడేయకుండా మున్సిపల్ వాహనానికి ఇస్తే వాళ్ళు జాగ్రత్తగా తీసుకొని వెళ్ళి ఒక డంప్ యార్డ్లో వేయడం జరుగుతుంది. ఎందుకంటే ఖాళీ ప్లేసెస్ ఉన్న దగ్గర చెత్తను పడేస్తే ఏంటంటే దానివల్ల దోమలు పందులు కుక్కలు ఇవన్నీ వస్తుంటాయి, మళ్ళీ విషజ్వరాలు వచ్చే ఎవరికో కాదు ఆ చుట్టుపక్కన ఉన్న ఇళ్లలోకే వస్తాయి. దయచేసి ప్రజలందరికీ ఒక మనవి, చెత్తను అటు ఇటు పడేయకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోండి. అలాగే మా మున్సిపల్ స్టాఫ్ కానీ అలాగే వార్డ్ మెంబర్స్ కానీ కమిటీ మెంబర్స్ మా కౌన్సిలర్స్ అందరికీ వచ్చినప్పుడు వాళ్ళకు సహకరించండి. స్వచ్ఛందంగా ముందుకొచ్చి మీకు ఏమేమి సమస్యలు ఉన్నాయి, డ్రైనేజ్ సమస్య కానివ్వండి, వాటర్ ప్రాబ్లం కానివ్వండి, ఇంకా విరిగిన వంగిపోయిన పోల్స్ అయినా ఏవైనా కూడా వాళ్ళ దృష్టికి తీసుకురండి. వాళ్ళంతా లిస్ట్అవుట్ చేసి మా దృష్టికి తీసుకొస్తారు. మేము అలాగే చర్చించి ఒక ప్రణాళికను రూపొందించుకొని దానితో పాటు ముందుకెళ్ళి మన పట్టణాన్ని కానీ వార్డ్ని కానీ అభివృద్ధి చేసుకోవడం జరుగుతుంది. పట్టణ అభివృద్ధి, పట్టణ సుందరీకరణ అనేది మనందరి చేతిలో ఉంది, మన సమిష్టి కృషితోనే సాధ్యమవుతుంది. దయచేసి ప్రజలందరూ సహకరించండి. అలాగే ఇప్పటికే మా కౌన్సిలర్లు అందరూ కూడా ఎంతో హార్డ్ వర్క్ చేస్తున్నారు, వాళ్ళ వాళ్ళ వార్డులలో సందర్శించి చాలా వరకు ఇప్పుడు ఒక 50% వరకు ప్రణాళిక సిద్ధమైపోయింది మాకు అన్ని వార్డులలోది. అలాగే ఇంకా పనులు కూడా జరుగుతున్నాయి. అలాగే మాకు సహకరించిన స్టాఫ్ కానీ కౌన్సిలర్లు అందరికీ కూడా మరొకసారి థ్యాంక్ యూ వెరీ మచ్. మా శాసనసభ్యులు డాక్టర్ సంజయన గారు, వారి సహకారం కూడా మాకు చాలా అందుతుంది. ఎందుకంటే స్వయంగా వారు కూడా వార్డులలో సందర్శిస్తున్నారు, ప్రజలను అడిగి స్వచ్ఛందంగా వాళ్ళను ఎంకరేజ్ చేస్తూ వాళ్ళని వాళ్ళతో కలుపుకుంటూ ముందుకెళ్తున్నారు, వాళ్ళ సమస్యలు అడిగి తెలుసుకుంటున్నారు. అలాగే వారి సహకారం మాకు ఎప్పుడూ ఉంటుంది. మరి ఒకసారి అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.